జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూరు నియోజకవర్గం ఆయిజా మున్సిపాలిటీలో తెలంగాణ ఉద్యమ నాయకురాలు, టీఆర్ఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రంగు సుమలత మాట్లాడారు. కోవిడ్-19 కరోనా వైరస్ సోకిన కుటుంబ సభ్యులకు మరియు వాళ్లు కలిసిన వ్యక్తులకు అనుమానితులుగా భావించి ఉండవెల్లి, మహబూబ్ నగర్ క్వారంటైన్లో ఉంచడం జరిగింది. గత 7వ తేదీ రోజు వారందరినీ టెస్ట్ చేయగా సభ్యులందరికీ కరోనా నెగిటివ్ వచ్చింది. కావున ఆయిజా మరియు శాంతినగర్ మున్సిపాలిటీ నుంచి పోయిన వారందరూ ఈ రోజు వారిని డిశ్చార్జ్ అయ్యి వారి వారి ఇళ్లకు చేరుకున్నారు. క్షేమంగా తిరిగి వచ్చిన ఆ యువకులు రాగానే ఆనందంతో ప్రజలు వారికి చప్పట్లతో స్వాగతం పలికారు. ఆయిజా ప్రజలు మరియు శాంతినగర్ ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. 30వ తేదీ వరకు, లాక్డౌన్ ముగింపు వరకు ప్రజలందరూ ఇళ్ల నుండి బయటకు రాకూడదు అని మనవి అని రంగు సుమలత అన్నారు. జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఐజా మున్సిపాలిటీ ఎందు, అలాగే శాంతినగర్ మున్సిపాలిటీ ఎందు ఢిల్లీకి మర్కజ్కి వెళ్ళొచ్చిన సభ్యులని కొంతమంది మన సభ్యులు కలవడం వల్ల కరోనా మహమ్మారి మనకు కూడా వ్యాపించిందేమో అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించుకోవడం వల్ల వాళ్ళందరినీ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి పరిశీలించగా వాళ్ళకి కరోనా నెగిటివ్గా ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు మన ఇళ్ళకి చేరుకున్నారు. వాళ్ళ మన ఇళ్ళకి చేరుకుంటున్నారంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చున్నప్పుడు మన సభ్యులంతా, వార్డ్ మెంబర్స్ కానీ ఇంకా ప్రజలు కానీ అందరూ చప్పట్లతో ఆహ్వానించారు వాళ్ళని. అట్లాగే ఎవరైనా సరే, ఏ వ్యక్తికైనా సరే, ఎంత కోపతాపాలు ఉన్నా కూడా బయట చూసుకోవాలి కానీ ఇట్లా ప్రాణాలకి ప్రాణహాని రాకూడదని చెప్పి అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకొని అందరూ క్షేమంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఈ కరోనా మహమ్మారి వల్ల మనకి సీఎం కేసీఆర్ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నెల 30 వరకు లాక్డౌన్ పొడిగించినందుకు మనము ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన అలంపూర్ నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి అబ్రహం సార్ గారు కూడా మన ప్రతి పల్లెలకి అందరి టీఆర్ఎస్ సభ్యులను కానీ లీడర్లను కానీ అందరినీ సమావేశాలు, ప్రజలు ఎప్పుడు ఎప్పటికప్పుడు బాగుండాలి, వాళ్ళ బాగు కోరుకుంటాను నేనని చెప్పి వాళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. ఆయన సూచన మేరకు అందరం బాగుండాలని మీకు కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే మన జెడ్పీ చైర్మన్ అయినటువంటి సరితా తిరుపతి అయ్య గారు కూడా, వాళ్ళు కూడా అందరికీ ఎట్లా ఉన్నారు ప్రజలు, మన ప్రజలు బాగుండాలి, మన ప్రజలు మనం జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి మనం కరోనా గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ఇళ్ళలో మనం ఉన్నామను, మన దగ్గరికి ఏ కరోనా రాదు, ఎటువంటి రోగము రాదు, ఏది రాదు. అది కనిపించని వ్యాధి కాబట్టి మనకి అంత భయం వేస్తుంది. దానికి మందు కూడా కనిపెట్టలేదు కాబట్టి ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనల్ని చాలా సురక్షితంగా పెడుతున్నారు. ఏ గల్లీకి చూసినా కానీ మంచిగా పగడుబందిగా కట్టలు కట్టి వాళ్ళు పక్క వీధిలో వాళ్ళు పక్క వీధిలో వాళ్ళు కలవకూడదని చెప్పేసి అందరినీ ఎవరిళ్ళలో వాళ్ళని ఉంచుతున్నారు. అట్లాగే మన అంగన్వాడీ టీచర్స్ కానీ, మళ్ళీ ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చి ఉంటే కానీ మాకు చెప్పండి, వాళ్ళని మనం చూపిద్దాము, చేద్దాము, అది ఇది అని చెప్పి మాట్లాడి వాళ్ళు కూడా సహకారం తీసుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి సహాయాలు సహకారాలు మనం గవర్నమెంట్ నుంచి పొందుతున్నాం కాబట్టి ఇప్పుడు మన జాగ్రత్తలోనూ మనం ఉండాలి. వార్డ్ మెంబర్స్ అంతా కలిసి కూడా కూరగాయల పంపిణీ చేస్తూ ఉన్నారు. మన ఇంట్లో మనకి ఏమైనా ఇబ్బంది ఉంది అని వాళ్ళు తెలుసుకొని ముందే గవర్నమెంట్ మనకి పంపిస్తుందంటే గవర్నమెంట్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.